ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః, ఓం అంగారకాయ నమః, ఓం కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ శత్రు పీడోప ఉపశాంతయే హరిహి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్భక్తులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకుల అందరిపైనను కుజ భగవాను యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. 6/2/2024 నుండి 15/3/2024 వరకు మకర రాశిలో కుజ భగవానుడి యొక్క సంచార స్థితి ఉండబోతుంది. లగ్నం నుండి కానీ, రాశి నుండి కానీ 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు సంచారం చేసినప్పుడు కుజదోషంగా పరిణమించడం జరుగుతుంది. కనుక ఎవరిపైననూ కుజుడి యొక్క ప్రభావం అంత తీవ్రంగా ఉండకుండా అందరినీ చల్లని చూపులతో ఆయురారోగ్యాలుగా చూడాలని మనసారా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం. ఒక్కొక్కరి జాతకంలో ఒక్కొక్క స్థానంలో కుజ భగవానుడు సంచారంలో ఉంటాడు. కనుక కుజ భగవాను యొక్క ఆశీస్సుల కోసము ప్రతి మంగళవారం పూట వీలైనంత వరకు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు కుజహోర సంచారం అవుతుంది. కనుక మౌనంగా ఉండడం, ఎరుపు తిలకాన్ని బొట్టును ధరించడము, ఎరుపు పుష్పాల చేత దుర్గామాతకు కానీ మహావిష్ణువు కానీ వెంకటేశ్వర స్వామివారికి అర్చన చేసుకోవడం, ఆ రోజు కందిపప్పుతో కూడుకున్నటువంటి ఆహారాన్ని భుజింపచేయడం యోగదాయకంగా భావించాలి. వీలైతే ఒక ఎరుపు క్లాతులో 7 దోషుడుల కందులను కానీ కందిపప్పు కానీ పోసి ఉంచి ఆ రోజు తలాపున పెట్టుకొని ఉదయాన్నే లేచి మంగళస్నానం ఆచరింపజేసిన తర్వాత 7 ఎర్రటి ఒత్తులను తీసుకొని 7 రకాల నూనెలలో అద్ది ఆ యొక్క మూటపైన పెట్టి ఈ యొక్క యజమానికి దిష్టి తీసి ప్రవహించే నీటిలో కానీ లేదా గోమాతకు కానీ బ్రాహ్మణుడికి కానీ దానము చేయడం వలన కుజదోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. వీటిపైన రుణాలు, రోగాలు, శత్రువులు, వాహన ప్రమాదాలు, ఆరోగ్య పరిస్థితులు అన్నీ కూడా సమిసిపోయి మీరు ఏదైతే అనుకుంటారో అన్నింటా విజయం మీ సొంతం అవుతుందని చెప్పి మీరు గమనించాలి. ఇంకను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. మనకు రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది. కనుక ఈ పాత్రను ప్రతిరోజు మనం పూజ చేసిన తదనంతరము ఇలాగ ఒక్కసారి శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఒక ఓంకార శబ్దం ద్వారా ఓం కాళభైరవాయ నమః, అనేటువంటిది ఈ శబ్ద తరంగాలను సృష్టించడం వలన అంగారకుడి యొక్క దోషం కలిగి తొలగి సంపూర్ణమైన కాళభైరవుడి యొక్క ఆశీస్సులు కలిగి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో మీరు అనుకుంటున్నటువంటి విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సమయం, సంవత్సరము రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత మీ పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ మీ ఫోటో ఒక కవళికలను బట్టి యొక్క హస్త సాముద్రికం రేఖల ద్వారా, గవళ ద్వారా, రమణ శాస్త్రం ద్వారా, కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. లేక మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ తరచుగా వివాహం అవ్వడం లేదా, ఎందుకు అవ్వడం లేదు, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియజేయడం జరుగుతుంది. వచ్చేటువంటి వధువు కానీ వరుడు కానీ వీరిద్దరి యొక్క కలయిక వలన ఎలాంటి ధనప్రాప్తి, విదేశీయాన యోగము, ఉద్యోగ గృహ యోగాలు ఉన్నాయో కూడా జాతక పరిశీలన గ్రహాల యొక్క వారి యొక్క పొంతనను కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడుతున్నట్లయితే మీ యొక్క పేరులో సులభమైన మార్పుల చేత మీరు అలా పోలీస్ స్టేషన్లను గొడవలను విడిపోకుండా
పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే వారి యొక్క తిథి వారము నక్షత్రం ప్రకారంగా ఆధ్యాత్మికమైన నామములను తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరిపైన కుజ భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాతు శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః సర్వం అంగారక దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన అలా బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షమానైతే కోరుకుంటున్నారో లేదంటే మీ క్షమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి. కర్కాటక రాశి వారికి సప్తమ స్థానంలో కుజ భగవానుడు మకర రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నం చేసేవారికి యోగదాయకం. నూతనమైన వాహనాలు కొనుగోలు క్రయ విక్రయాలలో స్వల్పమైన ఆటంకాలు ఉండినను మీరు ఆందోళన చెందనక్కర్లేదు. రాబోయే కాలం అంతా మంచి కాలమని చెప్పి గమనించాలి. కనుక వస్తువులు కానీ బంగారు ఆభరణాలు, విలాస వస్తువులు, ప్లాటినం లాంటివి, మొబైల్లు, ల్యాప్టాప్లు, సినిమా రంగ ప్రపంచంలో, కళల ప్రపంచంలో, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ను నడిపించేటువంటి వారందరికీ కూడా కొన్ని స్వల్పమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన స్థిర చరాస్తులు మీ సొంతమవుతాయని చెప్పి గమనించాలి.